హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలా మందికి తెలియదనుకుంటా సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఆఫీస్ మరియు ఇతరత్ర కొన్ని జాబులు పడ్డాయని. నిజానికి అది నిన్ననే డేట్ అయిపోయినప్పటికీ 1 మార్చ్ అంటే రేపటి వరకు ఒకరోజు కోసం ఆ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏపీ ఒకసారి చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఏపీ పోస్ట్ .in అనే సైట్లోకి వెళ్ళి ఈ రకమైన మీకు డిస్ప్లే షో అవుతుంది. నిజానికి ఇది నిన్న మొన్న ఆల్రెడీ ఇక్కడ మీరు ఆప్షన్ చూడండి, Stage 1, Stage 2, Stage 3 అని చెప్పి ఇప్పుడు డిసేబుల్ కనిపిస్తున్నాయి మీకు. ఒకటి రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ అనే ఆప్షన్స్, నిజానికి రైట్ సైడ్ లో చూడండి ఒకటి March 1, 2020 అనేది ఆల్రెడీ అప్లై ఆన్లైన్ ఎక్స్టెండ్ అప్ టు 1 మార్చ్ అంటే మినిమం ఒక రోజు రేపటి మట్టుకు చేశారన్నట్టు. కాకపోతే చాలా మందికి ఇది మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నారు. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను Stage 1, ఇక్కడ టచ్ చేసాను చూడండి మీరు నిజంగా. ఇన్స్ట్రక్షన్స్ రిజిస్ట్రేషన్ మొబైల్ చేంజ్ ఫర్గెట్ రిజిస్ట్రేషన్, ఈ 4 ఆప్షన్లు ఉన్నాయి. నిజానికి ఇది రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇక్కడ కింద చూడండి Step 3లో ఆన్లైన్ అప్లై అని, ఇక్కడ మీకు వెరిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు 4 స్టేజ్ ఫిల్ చేస్తేనే ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. సో ఇప్పుడు మీరు కీప్ ట్రై చేస్తూనే ఉండండి దీన్ని. ఎందుకు అని అంటే మీరు ఎక్కడైతే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఖచ్చితంగా మీరు ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ తోటి ఫస్ట్ లాగిన్ కావాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. అది అయిన తర్వాతనే ఇక్కడ మీకు మీ డాటా అనేది తీసుకుంటుంది. తర్వాత మీకు సర్కిల్ అప్లై వచ్చేసి తెలంగాణ ఆంధ్ర అయితే ఆంధ్ర ఈ 3 ప్లేస్లో ఉన్నాయి కాబట్టి 3లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి మీరు తరచూ ఈ వెబ్సైట్ ట్రై చేస్తూ ఇక్కడ Step 1లో రిజిస్ట్రేషన్ ఆప్షన్ చూడండి. ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే సెకండ్ లైట్ షో ఇస్తుందో రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు డిసేబుల్ చూపిస్తుంది. అది ఎనేబుల్ అయిన తర్వాత మీరు అక్కడ మీ మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ అయ్యి తర్వాత మీరు జాబ్కు అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలా మినిమం 2000 మటుకు జాబ్స్ ఉన్నట్టు షో చేస్తుంది. మేబీ బై ఛాన్స్ లక్లో మీకు అవకాశం కలుస్తుంది. మీకు ఒకవేళ అవసరం పడితే యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఏదైతే ఈ ఒకవేళ వీడియో నచ్చితే మీకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మరిన్ని మీకు ఇలాంటి ఏమైనా అవుట్ పోస్టులు ఉన్నా కానీ ఏమున్నా కానీ నేను మీకు ఈ అప్డేట్ రూపంలో ఇస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.